చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 14 పంటలకు మద్దతు ధర పెంచిన ఘనత మోదీ ప్రభుత్వాందేనని, కేంద్ర ప్రభుత్వం నిధులు పంపుతుంటే ఇక్కడ పేర్లు మార్చుకుని జన్మభూమి కమిటీల పేరుతో టీడీపీ నాయకులు కార్యకర్తలు స్వాహ చేస్తున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ తీవ్రంగా ధ్వజమెత్తారు. కడపలో జరిగిన బీజేపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కడప ఎయిర్పోర్ట్ నిర్మాణం చేస్తే దాన్ని వినియోగంలోకి తెచ్చింది ప్రధాని నరేంద్ర మోదీనేనని చెప్పారు. స్టీల్ ప్లాంట్ అవకాశాన్ని చట్టంలో పరిశీలించనున్నామన్నారు. సెయింట్ మీటింగ్ హాల్లో కడపలో స్టీల్ ప్లాంట్ పెట్టడానికి అవకాశం లేదని రాష్ట్ర ప్రభుత్వ అధికారులే చెప్పారని గుర్తు చేశారు. ఆ తర్వాత తాము సమాచారం ఇచ్చినా మేక్ ఇన్ ఆధ్వర్యంలో కమిటీ వేశామని తెలిపారు. దానికి కావాల్సిన సమాచారం ఇవ్వకుండా చంద్రబాబు నాటకాలు వేశారని, తన వైఫల్యం బయటపడుతుందని, దొంగ దీక్షలకు దిగారని ఎద్దేవా చేశారు. 20వ తేదీన దీక్షకు కూర్చొని 22న సమాచారం ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడుదని అన్నారు. కేంద్రం 150 కోట్ల నిధులు ఇస్తే ఏమీ ఇవ్వలేదని అంటున్నారని, ఇచ్చిన ప్రతి రూపాయి పందికొక్కులా మెక్కారని తీవ్రంగా విమర్శించారు. దొంగ దీక్ష కాదా? కడప ప్రజల్ని మోసం చేయడానికి మీరు చేసేటువంటి దీక్ష కాదా? జిల్లాకి మంచి నీళ్లు ఇవ్వటం కూడా ఇష్టం లేదు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాడు, కడపలో నాకు సీట్లు ఎక్కువ రాలేదు కాబట్టి కడపకి నేను మంచి నీళ్లు కూడా ఇవ్వననేటువంటి మాట. ఉన్నటువంటి రైతు ఆదాయం రెట్టింపు కావటమే నా ప్రధాన లక్ష్యం అని ఏ మాట అయితే చెప్పారో, రకరకాలైనటువంటి మార్పులు వ్యవసాయ రంగం